నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా వాహనదారులకు ఊరట కల్పించింది. పేపర్ విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీని శుక్రవారం నుంచి నిలిపివేయనుంది. ఇక నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ RC కార్డులను జారీ చేయనుంది. ఈ విధానం వల్ల ఇక నుంచి లైసెన్స్ కార్డు పోస్టల్ ఛార్జీల కోసం దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల డబ్బులు ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కొందరు సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ట్రాఫిక్ పోలీసులకు బుక్ అయ్యి జరిమానాలు కడుతూ ఉంటారు. అయితే డిజిటల్ విధానంలో డ్రైవింగ్ లైసెన్సుల వల్ల అలాంటి ఇబ్బందులు అస్సలు ఉండవు. ట్రాఫిక్ పోలీసులు అడిగినప్పుడు ఫోన్ ద్వారా సులువుగా చూపించవచ్చు. ఇక దరఖాస్తుదారుడు అప్లై చేసుకున్న తర్వాత పరిశీలన చేపట్టి డిజిటల్ కార్డు జారీ చేస్తారు. దీనిని డిజీలాకర్ ఎం పరివాహన్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంచుతారు. ఆ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి మీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే వాటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక రోడ్ల మీద పోలీసులు ఎప్పుడు పడితే అప్పుడు వాహనం ఆపితే ఎం పరివాహన్ డిజీలాకర్లోని డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కార్డులను చూపించవచ్చు. ఇక నుంచి పేపర్ విధానంలో కార్డులను రవాణా శాఖ జారీ చేయదు. అన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది. ప్రస్తుతం పేపర్ విధానంలో జారీ చేస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ కార్డుకు 200 రూపాయలు, పోస్టల్ ఛార్జ్ 35 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. డిజిటల్ విధానంలో కార్డు జారీ చేయడం వల్ల ఆ ఛార్జీలను ఇక నుంచి రవాణా శాఖ వసూలు చేయదు. ఇవి వాహనదారులకు ఊరట కలిగించే అంశమని అధికారులు చెబుతున్నారు. కాగితం రహిత విధానంలో లైసెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. తొలిసారి ఏపీ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్సుల జారీలో డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తుంది. లావాదేవీలతో పాటు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో పేపర్ విధానానికి స్వస్తి పలికి డిజిటల్ విధానంలోనే అన్ని పనులు చేసేలా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. మరి ఈ సరికొత్త విధానం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.